ప్రతిపక్షాలకు టచ్ లోకి 50 మంది సిట్టింగ్లకు టచ్లోకి 50 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించే యోచనలో కేసీఆర్ అవినీతి మరక అంటించి బయటకు పోకుండా చేసే పన్నాగం ఆ లిస్టుపై వాకప్ చేస్తున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ నిర్ణయం తీసుకునే లోపే పార్టీలోంచి జంప్ కాంగ్రెస్ బీజేపీ లీడర్లకు టచ్లోకి వెళ్తున్న వైనం టికెట్ కన్ఫర్మ్ చేస్తే చేరతామని కండిషన్లు ఆచితూచి స్పందిస్తున్న నాయకత్వాలు అంటే ఒక వార్త బీజేపీలోకి టచ్లోకి వస్తురా వచ్చేవాళ్ళు వస్తున్నారు సంప్రదింపులు చెప్తున్నారు కొంతమంది కట్చే ప్లేస్ కూర్చున్నారు వాళ్ళు బయటికి గంటేస్తే గానీ బయటికి వచ్చేట లేరు కొంతమంది కాబట్టి చివరి ఆశల కోసం ఎదురుస్తున్నారు బట్ తప్పదు వారన్నట్టుగా చాలా మంది బయటికి వస్తారు టికెట్ రావు అనేది అలా కూడా అర్థమైపోయింది ముందే కనుక పంపించినట్లయితే బీజేపీ లాంటి పార్టీలు చేస్తే పుట్టి మునుగుతుందని చెప్పి కేసీఆర్ జాగ్రత్త పడుతుంది ఎన్ని జాగ్రత్తలు పడినా చివరి నిమిషంలో తప్పదు ఈసారి ఆ పరాభవం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ తప్పదు రెడ్డిగా చేతులు కలిసినట్టేనా బట్టి పీపుల్స్ మార్చ్ ఇప్పటిదాకా ఇదే పంచాయతీ లేపబోయిండు మనం ఆపినాం బట్టి పీపుల్స్ మార్చ్ తో ఒక్కటవుతున్న అస్తం లీడర్లు కర్ణాటక ఫార్ములా వర్కౌట్ అవుతుందా జడ్చర్ల బహిరంగ సభలో నూతన ఉత్తేజం మాజీ పిసిసిలు పొన్నాల ఉత్తమ్ సహా రేవంత్ కోమటిరెడ్డి హాజరు ఒకే వేదికను పంచుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఒకటే డయాస్ మీదకి ఎక్కితే వార్త అవుతుంది కాంగ్రెస్ పార్టీలు ఒకే డయాస్ మీద ఇద్దరు కలిస్తే వార్త ఇద్దరు మాట్లాడుకుంటే వార్త ఇద్దరు తిట్టుకుంటే వార్త కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటే వార్త నిజంగా కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నాయకత్వం అంతా చేతులు కలిసినట్టేనా ప్రశ్న మీపైకే సంధిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కనిపిస్తా ఉందా ఒకసారి పబ్లిక్ను అడుగుదాం ఇదే క్వశ్చన్ కమ్యూనిటీ పోల్లో ఉంది పోలింగ్లో పాల్గొనండి